స్టెరాయిడ్స్ ఇవ్వటాన్ని అపోజ్ చేస్తాడండి మల్లిక్. మీరే కదా, మీదేదో ఆడియో తిరుగుతుంది, నా దగ్గర ఆడియో ఉంది, మా టీం కూడా ఒకసారి ఆడియో ఒకసారి చూపిస్తాం. మీరు ఆడియో విందాం. మెడిసిన్ ఎక్కడా దొరకట్లేదు సార్, మొత్తం అపోలో ఫార్మసీలు కూడా తిరుగుతున్నాం సార్, ఎక్కడా దొరకట్లేదు. మీరు చెప్పిన మెసేజ్ అదే పెట్టుకుని తిరుగుతున్నాం సార్, అసలు ఎవరు ఇవ్వట్లేదు సార్, లేవు 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 అనేస్తున్నారు. ఒకసారి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇవ్వమ్మా, నేను చెప్తాను వాళ్ళకి. సరే అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో అపోలో ఫార్మసీకి వెళ్తున్నాం సార్, అయితే మీకు ఫోన్ చేసి మెడికల్ షాప్ ఉన్నా కానీ డెక్సా మెథసోన్ అని అడగండి. డెక్సాన్ డెక్సా మెథసోన్. ఆడియో మీదేనా, ఆ వాయిస్ మీదేనా? యా సార్, షేర్ చేసింది నేనే కదా. ఏంటి అంటే ఫోన్లో కూడా మీరు మెడికల్ షాప్ నుంచి మెడిసిన్స్ ఇప్పించేస్తారా, దట్ టు స్టెరాయిడ్స్? ఇప్పుడు ఒక్కటి సార్, ఇక్కడ మనం ఒక పాయింట్, ఈ వీడియో మీరు తీసుకొచ్చారు, యూ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. నేను కాదు, వాట్సాప్ లో తిరుగుతుంది మీద అన్ని వీడియోలు ఆడియోలు వాట్సాప్ లో తిరుగుతుంది. ఇక్కడ వాట్సాప్ లో అది తిరగడం అనేది జరగదు సార్, ఎందుకంటే అది ఒక మెడిసిన్ గురించి ఒక అమ్మాయి తిరిగేటప్పుడు అది ఆ టైమింగ్ కూడా చాలా ఆడ్ టైమింగ్ అండి, ఇందులో వస్తుంది. ఆ టైంలో ఇది రికార్డ్ చేయాలి అన్న జ్ఞానం ఎవరికి ఉండదు డెఫినెట్గా, కానీ ఇది రికార్డ్ చేశారు అంటే ముందే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్, ఇంటెన్షనల్గా చేసింది ఇది. ఎందుకంటే మల్లిక్ గారు మంచితనం, లిటరల్ ఆయన మంచితనమే ఈరోజు ఈ పరిస్థితికి కూడా తీసుకొచ్చింది. ఎవడు ఎటుపోతే నాకెందుకులే, నా ఇల్లు బాగుందా లేదా, నా ఫ్యామిలీ బాగుందా లేదా, ఎవడు చేస్తే నాకేంటి అని ఆయన అనుకుని ఉండుంటే ఈరోజు మీ చేత అందరి చేత ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. పోనీ ఇవన్నీ చేయడం వల్ల ఆయనకి ఏమైనా లాభం ఉందా? మీకు అట్లీస్ట్ టీఆర్పి రేటింగ్స్ అయినా వస్తాయి, ఆయనకేమొస్తుంది? వాటిలో ఒక మచ్చు తొనక తీసి మీకు వినిపించాం. ఇప్పుడు వాటిలో మచ్చు తునుక అంటున్నారు, అసలు కాల్ రికార్డింగ్ మీరు చేసి ఉండుంటే ఆ అమ్మాయి చేసింది అని నేను అనుకోను. ఒకవేళ చేసి ఉంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ థింగ్. మీరు చేసి ఉంటే మీరు దానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ దగ్గర నుంచి. ఆ పని మీరు చేశారా? వేరే ఒకళ్ళ కాల్స్ని రికార్డ్ చేయడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా? సార్ మచ్చు తొనకలు కాదు సార్, ఎందుకంటే కేసు మొత్తం తెలుసుకుంటే మనకేంటంటే దాని మీద క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ పేషెంట్ని ఓకే, మీకు నేను ఒకసారి నెంబర్ ఎత్తికి మా కోవి కేర్లో నెంబర్ ఎత్తికి ఆ అమ్మాయి నెంబర్ నేను ఇస్తానండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎన్ని హాస్పిటల్ వైజాగ్లో తిరిగితే ఆక్సిజన్ లేదని చెప్పి బయట సెక్యూరిటీ గార్డే తరిమేశారు, దానికి సంబంధించి ఇస్తాను సార్. మీరు డాక్టర్ కాకుండా ఆక్సిజన్ పరిస్థితుల్లో కూడా దిక్కులేని పరిస్థితుల్లో లేకపోతే అట్లీస్ట్ డెక్సామెథాసోన్ 0.5 mg అన్న ఇవ్వాలి. రెండు ఇవ్వకపోతే అక్కడ ప్రాణాలు. నేను అదే అడుగుతున్నాను, ఐసీయూలో డ్యూటీ డాక్టర్ లేడా? ఐసీయూలో డ్యూటీ డాక్టర్ లేడా అండి? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ సార్. ఇన్ని హాస్పిటల్స్ మీరు అమ్మాయిది ఆడియో రికార్డ్ తీసుకున్నప్పుడు అసలు మల్లిక్ గారిని అప్రోచ్ అవ్వకముందు ఆ అమ్మాయి ఎన్ని హాస్పిటల్స్ తిరిగింది అనేది క్లియర్ కట్గా మీరు ఎంక్వైరీ చేయాలి. ఆ విధంగా ఇంకెంతమంది తిరుగుతున్నారు? ఆ అమ్మాయి ఈయన కాల్ చేసింది, ఈయన పలానా మెడిసిన్ వాడచ్చు అని రికమెండ్ చేశాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఫార్మసిస్ట్ అది ఇస్తాడా ఇవ్వడా, అది ప్రిస్క్రైబ్ డబ్గా కాదా అనేది ఫార్మసిస్ట్ ఉంటాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. ఈ డ్రగ్ పేరు మాత్రం చెప్పారు, ఓకే అది పక్కన పెడితే అసలు అన్ని హాస్పిటల్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందలేని పరిస్థితి ఎందుకుంది? ఇది మీరు కలెక్టర్ని అడగాలి. ఓకే విశాఖపట్నం అయితే విశాఖపట్నం కలెక్టర్ని అడగాలి, దట్ ఈస్ ద మీడియాస్ జాబ్. ఒకళ్ళని పాయింట్అవుట్ చేయడం కాదు, దిస్ ఈజ్ మాస్ మీడియా,
వీ షుడ్ వర్క్ ఫర్ ద మాసెస్, అంటే ప్రజలు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ప్రశ్నించాలి. ఓకే. ఆ టైంలో ఆ అమ్మాయి హాస్పిటల్ ముందుకెళ్ళినప్పుడు ఐసీయూలో డ్యూటీ డాక్టర్ లేడా, నర్స్ లేరా? ఎందుకండి ఆ ప్రాణాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయారు? వీళ్ళు బయటకు వచ్చి ఎందుకు సెక్యూరిటీ గార్డుతో గెండిచ్చేశారు? ఎన్ని హాస్పిటల్ అండి, కనీసం 10 హాస్పిటల్ ఆటోలో అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల తండ్రిని వేసుకొని 10 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఎక్కడో నా నెంబర్ తీసుకొని అర్ధరాత్రి 1 గంటన్నరకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ విన్నారు కదండి, అర్ధరాత్రి 1 గంటన్నరకి 10 హాస్పిటల్స్ తిరిగి సెక్యూరిటీ గార్డ్ చేత బయటికి గెంటించేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఎందుకంటే ఈయన డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు, ఏం లేదు, ఇట్స్ ఎ బై ఫోన్. అది నిజమో కాదో అమ్మాయికి తెలియాలి. ఈయన చేతనైనా సాయం చేశాడు అంతే. ఇప్పుడు 10 హాస్పిటల్స్ అర్ధరాత్రి 1 గంటన్నర అయిన టైంకి ఆడపిల్ల అలా తిరిగింది అంటే ఏం జరుగుతుంది విశాఖపట్నంలో? మీరు ఒక్కసారి మాస్ మొత్తం ప్రజలకి ఎంత ఇబ్బంది అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు అనే విధంగా మీ జర్నలిజం ఎందుకు పని చేయట్లేదు? ఇది అలా పని చేయట్లేదు అంటే అసలు జర్నలిజం కానే కాదు. వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ నాట్ జర్నలిజం. ఫోన్ చేసిన పాపకి ఆక్సిజన్ అవైలబుల్ చేయడానికి 1:30కి సోర్స్ లేదు, ఆల్టర్నేటివ్ లేదు, ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఒక లైఫ్స్, అప్పుడు ఆ టైంలో ఒక లోడోసు లైఫ్ సేవింగ్ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు మాత్రమే వాడాల్సింది. నాకు తెలిసి కూడా నా క్వాలిఫికేషన్ లేదమ్మా, నువ్వు డాక్టర్ గారికి ఫోన్ చేయంటే అక్కడ మానవత్వం ఉండదు సార్. ఈ క్రైమ్కి ఇఫ్ యూ కేస్ ఫైల్ చేసి హ్యాంగ్ చేస్తారా, ఐఎమ్ రెడీ. రైట్. ప్రతిభాలక్ష్మి గారు, కమాన్, ఒక నిమిషం. ప్రతిభాలక్ష్మి గారు, డాక్టర్లు ఫెయిల్ అయినప్పుడు, వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు మలిక్ లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడటం కోసం చేసే పని తప్పు అవుతుందా? కరెక్ట్ సార్. వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు సేవ చేయాల్సిన వాడు సేవ చేయకుండా, వెన్ దేర్ ఇస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద లా, వెన్ దేర్ విల్ బీ ఏ బై లా. దిస్ ఈజ్ ఏ సోషలిస్టిక్ స్టేట్మెంట్ అండి. అంటే న్యాయం, ధర్మం సరిగ్గా జరగనప్పుడు ఒక బైలా అనేది పుడుతుంది. అంటే ప్రజలు వాళ్ళంతట వాళ్ళే న్యాయం చేసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలి. ఫస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ సర్వైవల్. ఆయనే ప్రశ్నిస్తున్నాడు, సమాధానం మీరు చెప్పండి. మళ్ళీ కూడా స్క్రీన్ మీద పెట్టండి. ఫస్ట్ పాయింట్ అండి, ఇక్కడ మనం డిస్కషన్ చేయాల్సిన విషయం ఏంటంటే, మల్లిక్ ఫేమస్ అయింది, అంటే మల్లిక్ గారు ఫేమస్ అయింది మెంతులు తినమనో, అవిసలు తినమనో, బాదం పప్పులు తినమనో చెప్పడం వల్ల కాదండి. మల్లిక్ గారు ఫేమస్ అయింది డాక్టర్స్ని దూషించడం వల్ల. అవసరం లేకపోయినా రెమ్డెసివిర్ ఎందుకు ఇస్తున్నారు? స్టీరాయిడ్స్ అంత డోసులు ఎందుకు కొడుతున్నారు? మేడం, మల్లిక్ గారు ఫేమస్ అయింది అని మొదలెట్టారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫస్ట్ ఆయన మీకు రజనీకాంత్ గారు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? వ్యవస్థ ఫెయిల్ అయింది, డాక్టర్స్ ఒక ఆడపిల్లకి దగ్గర దగ్గర 10 హాస్పిటల్లో అర్ధరాత్రి 1 గంటన్నరకి అమ్మాయి రోడ్డు మీద తన తండ్రికి న్యాయం చేయని బతికించుకోవడానికి కష్టపడుతుంది, అది వదిలేసి మల్లిక్ గారు రెమెడీస్ వేరే గురించి మాట్లాడారు, డాక్టర్ల గురించి తిట్టారు, మెంతుల గురించి చెప్పారు, ఈ సోదంతా ఎందుకండి? ముందు అసలు డాక్టర్ ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఒక డాక్టర్ ఓత్ ఏంటి, అది మాట్లాడండి. పేషెంట్లను చంపేస్తారా, అంతమంది పేషెంట్లను చంపేస్తున్నారు మీరు లిటరల్లీ అని మల్లిక్ గారు చెప్పిన మాటల వల్ల. మీరు అన్నట్టు 10 హాస్పిటల్స్కి అమ్మాయి తిరిగి ఉండుంటే జరిగేది అదే కదండి, ఎవ్వరు అడ్మిట్ చేసుకోకుండా సెక్యూరిటీ గార్డ్స్ చేత బయట గెంటిచ్చేస్తే మరి పేషెంట్స్ చావక ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు డాక్టర్స్?
మల్లిక్ గారు ఫేమస్ అయ్యారు. అది ఫస్ట్ పాయింట్. అంటే నువ్వులు తినమంటే అవిసలు తినమంటే మీరు నా మీద కేసేస్తారా, లేకపోతే అది తప్పు అంటారా, అది ఏం తప్పు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు విషయం అది కాదు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు చెప్తారండి ఇది తినండి అది తినండి అని, వాళ్ళందరి మీద కేసేస్తున్నారా? హెల్త్ సిస్టమ్ని డాక్టర్స్ని తిట్టడం వల్లనే మల్లిక్ గారు ఫేమస్ అయ్యారు, దాని వల్లనే ఆయన ఫాలోవర్స్ వచ్చారు, దాని వల్లనే ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ డాక్టర్స్ మీద కోపం ఉండబట్టే కదా మల్లిక్ చేసిన మాటలు చాలా మంది నమ్మారు కాబట్టే కదా ఆయన ఫేమస్ అయ్యారు. మీరు డాక్టర్లు ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్స్ డబ్బులు వసూలు చేస్తూ, లేకపోతే పేషెంట్లు ఎవరైతే కోవిడ్ పేషెంట్లకు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయక, లేకపోతే కోవిడ్ పేషెంట్ల నుంచి లక్షల డబ్బులు లాగుతున్న సందర్భంలో. కరెక్ట్ సార్ రజనీకాంత్ గారు, కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఈ రోజున ఈ పాండమిక్లో ప్రాపర్ వైద్యం అనేది దీనికి ఇది అని మన గైడ్ లైన్సే తెలియక వారానికి ఒక మందు మారుస్తూ ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కరెక్టో రాంగో తెలియకుండా ట్రీట్మెంట్ చేస్తూ దానికి లక్షలు లక్షలు, ఏది మరి ఇదే లక్షలు లక్షలు ఇదే ట్రీట్మెంటు కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఎందుకు లేదు? అసలు కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం చేసే అవకాశమే ఇవ్వకుండా మొత్తం క్వారంటైన్ పెట్టి, అసలు మందే తెలియదు వ్యాక్సినేషన్ లేదు అయినా సరే ఇమ్యూనిటీ డెవలప్ చేస్తే దీన్ని తట్టుకోగలరు అన్న ఒక్క కాన్సెప్ట్ మీద ఇండియా ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అని సెల్యూట్ చేసే విధంగా దీన్ని నిర్వర్తించారు. కానీ ఆ ప్రోటోకాల్ ఆ ఓపెన్ ఎయిర్ ఎన్విరాన్మెంట్ అప్పుడు ఉండే ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్ కానీ సన్లైట్ కానీ ఓపెన్ ఎయిర్ కానీ జస్ట్ పారాసెటమాల్తో మనుషులను బతికించుకున్న ప్రభుత్వం దేశం ఈ సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఏమైంది? కోల్డ్ టెంపరేచర్స్లో ఈ వైరస్ పెరుగుతుంది అన్నప్పుడు మీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏసీలు పెట్టి పేషెంట్స్ని ఎలా ఉంచుతున్నారు? మీ కంప్యూటర్స్ మీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ బాగా పనిచేయాలంటే దానికి ఎయిర్ కండిషనర్ సిస్టమ్ కావాలి. అందుకని ఆ టెంపరేచర్లో పేషెంట్ని కూడా పెట్టి అందులో ఉన్న వైరస్ తగ్గాలి అంటే ఎలా తగ్గుతుంది? మీరు మందులు ఇస్తున్నంతకాలం ఈ డాక్టర్స్ మందులు ఇస్తున్నంతకాలం అది తగ్గుతుంది, మందులు ఇవ్వడం ఆపేగానే అది పెరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు యాంటీబయాటిక్స్ వైరల్ మీద పనిచేయవు అని చెప్పి ఇంతమంది వాదిస్తున్నారు. కానీ హాస్పిటల్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఎందుకంటే